చెప్పినా అని ఏం సంగతి, కొత్త ఆశ వేసావు మళ్ళీ వాళ్ళ? ఇవాళ కాదు, మళ్ళీ రాఫ్ట్ స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టానండి 2 నెలల తర్వాత. 2 నెలల తర్వాత కానీ మళ్ళీ గుర్తు రాలేదు నీకు? ఎందుకని, ఆరోగ్యం అన్న చెడిపోయిందా లేకపోతే అన్నా? ఆరోగ్యం బాగానే ఉంది. ఆరోగ్యం బాగానే ఉంది. మరి ఎందుకని స్టార్ట్ చేద్దామని? రా ఫుడ్ తింటే బాగుంటుంది. బాగుంటుంది. మరి మధ్యలో ఎందుకు కంటిన్యూ చేయలే? బుద్ధి బుద్ధి వంకర బుద్ధి అంటారు. ఓకే నైస్. ఉన్న 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 విషయాన్ని ఒప్పుకున్నావు, రైట్, గుడ్. సరే ఏం చేయబోతున్నావు? అది రా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. రా ఫుడ్ ఈరోజు ఏమేం చేయబోతున్నావు? చూపినా నువ్వు చెప్తావు నోటితో. చెప్పేయండి. సరే ఐటమ్స్ నేను చూపిస్తా ఉంటా, నువ్వే చెప్పు. చేసేస్తా. బీట్రూట్ వేసేస్తాను. వేసేనా? చెప్పు. చెప్పేసి బీట్రూట్ పల్లీలు బెల్లం కలుపుకుంటాను. బీట్రూట్ని తురుముకున్నావా ఫస్ట్? అవునవును. పల్లీలు నానబెట్టాను, పచ్చి ఎవరికి పెట్టినవి కాదు. నానబెట్టిన పల్లీలు దాంట్లో కలుపుకున్నావు బీట్రూట్లో? అవును. ఓకే. బెల్లం తురుము. అదేంటి బెల్లం తురుము అండి? బెల్లం తురుము. అవును. ఓకే. బీట్రూట్, బెల్లం తురుము, నానబెట్టిన పల్లీలు. అవునవును. ఓకే. మీరు కూడా తింటారు కండి? తింటానండి. అదే మళ్ళీ నేను ఒక్కదాన్ని తింటాను అనుకుంటారు? ఏమో నువ్వు చేసి పెట్టే ఓపిక నీకు ఉండాలి కానీ నేను ఎప్పుడు తిన్నాను? నేను నువ్వే ఒక నెల చేసి మళ్ళీ మానేసి నెల చేసి నేను కరెక్టే ఇన్ని రోజులు నేను తిన్నప్పుడు మీరు తినలేదు. ఇంత ముందు నేను ఒక్కదాన్ని తిన్నా. లేదంటే నువ్వు తింటావు కంటిన్యూగా నమ్మకం లేక తినలేదు. ఇప్పుడు తిన్నావు కదా ఒక 2 నెలలు. అయిపోయింది ఐటమ్? అది కలిసిందా? కలిసిపోయింది. దాన్ని పక్కన పెట్టుకో. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఈ స్ప్రౌట్స్ కలుపుతానండి, క్యారెట్ వేసి. నేనైతే కెమెరా ఒక్క దగ్గరే పెడుతున్నా, నీ ఎదురుగా పెట్టుకుని నువ్వేం చేస్తావో చెప్పు నాకు. స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ నువ్వు తయారు. ఆగా, కొంచెం క్లారిటీ తక్కువైంది. అట్లాగే ఉండు పెట్టు. ఇవి నువ్వు తయారు చేసుకున్నావా కొన్నావా? ఇంట్లో అయ్యానండి. మరి ఇంట్లో చేసినప్పుడు శనగలు కూడా వేయాలి కదా, మరి ఎందుకు వేయలేదు? శనగలు నా దగ్గర సరిగ్గా అట్లా వాసన వస్తుంది. ఎక్కడన్నా పాడైపోయిన శనగలు గింజంటే వాసన వస్తుంది, అందుకని చేయలేదు. ఎవరు చెప్పేది? అదే కదా, మాకు రావట్లేదు, మీరు చూపించండి అనేది కూడా అదే. అదే చూస్తా, ఒక మొన్న ఒక దగ్గర తెచ్చినవి బాగానే వచ్చినాయి, అక్కడ తీసుకొస్తా. మనం పర్మనెంట్గా ఒక దగ్గర అని చెప్పలేము, ఒక దగ్గర ఏదో కొంచెం తెచ్చుకుని శాంపిల్. ఒక దగ్గర అంటే అది క్వాలిటీ రాదులే, అదేది మనం చేయలేం కానీ మార్కెట్ మనం ఏం చేయలేము. ఇదే శాంపిల్ చూసుకుని తెచ్చుకోవాలంటున్నా. ఒక దగ్గర తెచ్చాను బాగానే వచ్చినాయి, అక్కడే తీసుకొస్తా ఈసారి. కరెక్టా? రెండోసారి వదిలేసరికి బ్యాగ్ మారిపోవచ్చుగా. అట్లనే ఉంది. అట్లేండి, మొన్న తెచ్చి బాగున్నప్పుడే కొంచెం ఎక్కువ తెచ్చుకో. అవునవును. ఏంటది క్యారెట్ వేసానండి, కొంచెం మొలకెత్తిన పెసల్లో క్యారెట్ తురుము, తురిమిన క్యారెట్, ఇంకా ఇది పచ్చికొబ్బరి తురుము. పచ్చికొబ్బరి తురుము మనదే చెట్టు, కొండకాయ కాదు. చెట్టు అదే మనదే అంటే మీ అత్తది మనదే అని ఇవ్వమండి. ఉందే నాని వాళ్ళ అత్తగారింట్లో కాసిన కొబ్బరికాయ తెచ్చుకుందామన్న. కొంచెం నిమ్మకాయ పెంటానండి చాలు. కొత్తిమీర వేస్తా కొంచెం, కొంచెం వేస్తా. ఒకసారి చెప్పు, మొలకెత్తిన పెసలు, తురుముకున్న క్యారెట్, పచ్చికొబ్బరి తురుము, పచ్చికొబ్బరి తురుము, కొత్తిమీర, కొత్తిమీర, నిమ్మకాయ రసం కొంచెం, నిమ్మకాయ వేస్తే బాగుంటుంది. 3-4 డ్రాప్స్ అంతే అని సరిపోతుంది. ఇది ఒక ఐటమ్ తయారైందా? అయిపోయింది. రైట్, అది కూడా పక్కన పెట్టి. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? పెరుగు కలుపుకుంటాను. పెరుగు ఇంతకుముందు రా ఫుడ్ తినేటప్పుడు నైట్ టైం పెరుగు అంటున్నారు, కానీ రా ఫుడ్ తిన్నప్పుడు అంటే కుక్కర్ ఫుడ్ తినకుండా ఓన్లీ రా ఫుడ్ తిన్నప్పుడు నైట్ పూట పెరుగు తిన్నా ఏమని అవ్వదు అంటే నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అట్లా అదే నేను కూడా అడగబోతున్నా. కామెంట్స్ లో చాలా మంది నైట్ పెరుగు తినకూడదు అని అన్నారు కదా. ఓన్లీ రా ఫుడ్ తిన్నప్పుడు ఏమనిపించట్లేదండి, కానీ కుక్కర్ ఫుడ్ ఒక పూట తిని రా ఫుడ్ ఒక పూట తింటే వాళ్ళు అన్నట్టే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది అందరికి కామన్ కాదు. క్యాబేజ్ నైట్ పెరుగు అనేది కామన్ కాదు, ఒక్కో బాడీని బట్టి
జనరల్ గా అట్లా కానీ ఇప్పుడు నా బాడీ నాకు పగలు రా కుక్కుడు పుడు తింటే నైట్ పెరుగు తింటే తేడా అనిపిస్తుంది వాళ్ళు చెప్పినట్టు. కానీ పగలు రాత్రి మూడు పూట్ల ఓన్లీ రా ఫుడ్ తింటే నైట్ టైం పెరుగు తిన్నా ఏం అంటలే అనిపిల. అంటే కుక్కుడు ఫుడ్ తిని తింటే మాత్రం తేడా తెలుస్తుంది. అవును ఓకే. అంటే నా వరకు నా అది చెప్తున్నా. అదే నీ బాడీదే నీ ఎక్స్పీరియన్సే చెప్పాల్సి. ఇది పెరుగు డబుల్ టోండా టోండా హోల్ మిల్క్ ఏం మిల్క్ టోన్ ఇది పెట్టింది పెరుగు టోండే తీసుకున్నా అండి. టోండ్ మిల్క్ కర్డ్ చేసుకున్నావు. ఓకే రైస్ ఇప్పుడు దాంట్లో ఏం చెప్పాలా ఏమి వేసావు? క్యాబేజీ వేసానండి. క్యాబేజీ తురిమింది వేసాను. చిన్నగా కట్ చేసుకున్నా క్యాబేజీ. క్యాబేజీ నన్ను చెప్పకుండా అట్లా వేసేస్తే దాంట్లో కర్డ్ వేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి తురుమండి. క్యాబేజీ కొబ్బరి తురుము కొంచెం ఇది బీట్రూట్ క్యారెట్ ఉంచుకున్నాను దీంట్లో వేసుకుందామని. మీ అత్తగారు ఇచ్చిన కొబ్బరికాయ తురుము ఏంటి? ఒకసారి చెప్పినా పదిసార్లు చెప్పినా అదే విషయం. నీకేం బాధ అవుతుంది మరి? ఇది కొత్తిమీర క్యారెట్ క్యారెట్ తురుము కొత్తిమీర క్యారెట్ కొంచెమేలే అంతే. కొంచెం నిమ్మకాయ పిండుకుంటానండి. ఉప్పు అవసరం లేదండి. నిమ్మకాయ పిండుకుంటాం కదా, నిమ్మకాయ పిండుకోపోతే ఉప్పు వేసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం. అసలు రాఫుడ్లో ఉన్న ముఖ్య ఉద్దేశం లక్షణం కూడా ఇదే. ఏ రకమైన పాలకూర వేసుకుంటే సరిపోయేది కానీ పాలకూరలో ఉప్పు గుణం ఉంటుంది. అట్లా ప్లస్ పాలకూర కూడా మనం తింటానికి అనుకోలేదు. ఇవన్నీ కూడా ఉప్పు లేకుండా వాటర్ పోసుకుంటున్నాను. ఇది రూల్ ఏమనుకుంటారు మీ టేస్ట్ కోసం అనుకూలంగా? జనరల్గా పెరుగు పలుచుకుంటే సరిపోతుంది. పెరుగు పలుచగా లేదు కనుక ఇది చేసుకుంటుంది. ఇంకా కావాలంటే డబుల్ టోండ్ మిల్క్ని కర్డ్ పెట్టుకుంటే అది ఆల్మోస్ట్ బాగుంటుంది. ఇంకా అంటే నీళ్లు పోసేది అవసరం ఉండదు. డబుల్ టోండ్ గట్టిగా ఉంటుందండి పెరుగు. గట్టిగా ఉంటుందా? డబుల్ టోండ్ అంటే మరి పౌడర్ ఎక్కువ ఉంటుందేమో నా డౌట్. డబుల్ టోండ్ మిల్క్ పెరుగు గట్టిగా ఉంటుంది టోండ్ మిల్క్ కంటే. అంటే యాక్చువల్గా డబుల్ టోండ్ అంటే క్రీమ్ అంతా తీసేస్తాం దాంట్లో ఏమి ఉండదు. ఇప్పుడు నీళ్ళు ఎందుకు నీ తినడానికి అనుకూలంగానే వేసుకున్నావా? నీళ్ళు ఎందుకు వేసినట్టు ఇప్పుడు నువ్వు మరీ గట్టిగా అనిపించింది నాకు. అంటే నోట్లో తినడానికి ఇదిగా ఉంటుందని అట్లా. ఇప్పుడు మూడు ఐటమ్స్ చేసావు. ఇక ఈ మూడే తింటా అండి సరిపోతుంది. అంటే పగలు అన్నం తినకుండా ఉంటే నైట్ టైం కడు తిన్నా ఏం కాదు. ఇది నా ఎక్స్పీరియన్స్. నా బాడీకి ఏం కావట్లేదని నానే చెప్తుంది. ఏం కాదని నేను చెప్పలేను. నాకేం కావట్లేదు. నీకేం కావట్లేదు అదే నీ ఎక్స్పీరియన్స్ అంటే అదే. ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్పి ఎట్లా ఉంది? గిన్నెలో పెట్టుకుంటా డేట్లో పెట్టుకుంటా టేస్ట్ చేసుకో. ఒక్కొక్కటి చెప్పు. దీంట్లో పెట్టుకుంటుంది గొంగట్లో తింటే గొప్ప ఏమి పోదంట కదా. బాగుందండి. కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాల్సింది. అంటే కొంచెం బీట్రూట్ ఘాట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొబ్బరి తక్కువ వేసావు నాకు. దాంట్లో అసలు వేయలేదు కదా. లేదా కొబ్బరి లేదా మరిక యాక్చువల్గా కొంచెం కొబ్బరి వేసుకుంటే ఘాట్ తగ్గుద్ది. బీట్రూట్ బీట్రూట్లో కూడా కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. బెల్లం సరిపోయిందా? నాకు బెల్లం ఇష్టం ఉండదు. బెల్లం వేసుకునేవాళ్ళు బెల్లం వేసుకుంటా. బెల్లము లేకపోతే తేనె కూడా ఒక రెండు మూడు డ్రాప్లు తేనె వేసుకున్నా ఓకే. నువ్వు తేనె ఇష్టం ఉండదు కదా నీకు. ఓకే రైస్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తినచు. స్పూన్ లేదు. స్పూన్ తెచ్చుకుంటా ఒక నిమిషం. పాట వింటున్నావు నువ్వు. స్పూన్ తెచ్చుకుంటా ఒక నిమిషం ఆగండి. నువ్వు తెచ్చుకో. గాలి విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా స్వామి. ఇంత కోసంతా పడని వరది స్వామి అంతని మురుతుంటీయ స్వామి. గట్ లేట్ చేయిపోయి ఉంటే మంచి పాట అంతా పాడుకునేవాడిని. పాడుకోండి. ఇప్పుడు స్ప్రౌట్స్ అండి తిని టేస్ట్ చెప్తా మీకు. చెప్పండి. బాగుందండి. దీని దగ్గర ఉన్న నాని దగ్గర ఉన్న గుణం ఏంటంటే దీన్ని
అడ్డం పడ్డప్పుడు దగ్గర తీసి అన్నీ సరిచేసి శుభ్రంగా ఆరోగ్యంగా తయారు చేసామనుకో, ఎవరి మాట అయినది ఎక్కి మళ్ళీ ఒక 2-3 నెలలు దాని ఇష్టం, ఇష్టమే ఇష్టం. కొంచెం మళ్ళీ ఆరోగ్యం పడినప్పుడు మెల్లమెల్లగా వచ్చి దారిలో పడి మాట్లాడుతుంది. ఇప్పుడు బయట శుభ్రంగా 2 నెలలు తిన్నావా బయట మామూలు జనరల్ ఫుడ్? 2 నెలలు. 2 నెలలు తిన్నావా? ఇప్పుడు మళ్ళీ అర్థమైంది కొంచెం వెనక్కిపోతుందని మళ్ళీ స్టార్ట్ చేసి. అవును. ఓకే నైస్. తినుచుడు ఇది ఎట్లా ఉంది? బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నిజమేనా? దయగల వాడేనా వెంకటేశ్వరుడు? ఎవరి నమ్మకం వాళ్ళండి. నీకుందా? నాకు నమ్మకం అంటూ లేదు కానీ నాకుంది, అందుకని చెప్తున్నాను. నాకు అట్లా ఉండదు, కాకపోతే అట్లా కాదు అని కూడా కాదు. సరే, కొత్తగా ఈరోజే మొట్టమొదటిసారిగా మళ్ళీ నాని ఇన్ని రోజులు 2 నెలలు ఒక 40 డేసో 50 డేసో చేసినందుకు ఒక 2 నెలలు పైన కంప్లీట్ ఎంజాయ్ చేసింది. బయట ఫుడ్ని, రెగ్యులర్ ఫుడ్ని, మళ్ళీ కొంచెం సిమ్టమ్స్ అతుములో గుమ్లో ఏదో కొద్దిగా వస్తున్నట్టు అనిపించి మళ్ళీ స్టార్ట్ చేసింది. సంతోషం. ఇట్లా నేను చెప్పకముందే తనకు తానే అనిపించి చేసుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది. ఇదే కాదు, నేను హ్యాపీ కాదు, ఇల్లు మొత్తం హ్యాపీగా ఉంటుంది, తను హ్యాపీగా ఉంటుంది. సంతోషం స్టార్ట్ చేసాం ఈరోజు నుంచి కంటిన్యూషన్. ఇక మీరు కూడా తినండి. ఇక ఇదేం బాధే, మళ్ళీ నాకు కూడా కలిగించారు. నాకేముంది, నాకు తుమ్ములు వస్తున్నాయా? మరి కాదు, ఎవరికైనా మంచిది రా ఫుడ్. సరే తింటా తిని, నీ కోరిక ఎందుకు కాదు అన్నారు, తింటా తినేం కూడా. రైటా మరి? రైట్ రైట్. థ్యాంక్ యూ.